శాశాయి గారికి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బొమ్మలు వేయాలి. అలాగే సురేష్ రెడ్డి గారు కూడా వచ్చి బొమ్మలు వేయాలని కోరుకుంటూ జ్యోతి ప్రభ వారి దగ్గరికి వెళ్ళి చెందలేదు.
సారొకసారి మనం విసిచ్చి కూర్చునేట్టే తప్పు. వారు ప్రయాణం మనుకుని మన తప్పు ఎక్కడ పిచ్చేయడు. బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని కడుకుబాటులో ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన న్యాయమూర్తులు ఇద్దరు కూడా మనకి వారు డిగ్రీలో ఉండడం వల్ల సభ తర్వాత తనిఖీ చేసుకుంటూ ముందు మన ఈ సభ ఉద్దేశించి మన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మన న్యాయమూర్తి శేషయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షుడు న్యాయవాద సంఘ అధ్యక్షుడు శ్రీ కుమార్ గారికి, న్యాయవాద మిత్రులకు, న్యాయ అధికారులకు పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఈ సభకండి అనుకునే నిన్న పాలకొల నుంచి పనికి రావడం జరిగింది. పొద్దున ప్రయాణం అండి, కుమార్ గారు పొద్దున వచ్చారు, సరిగ్గా బయలుదేరి టైంకి వచ్చారు. ఆయన మా అసోసియేషన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం పెట్టుకున్నామండి మేము అని చెప్పారు. అంతే అబ్బా సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టేసారు. ఒక రకంగా అండి మా అదృష్టం కూడా నిన్నేమో మనకి రాష్ట్ర పండుగ, ఈరోజు జాతీయ పండుగ. నా దృష్టిలో మనందరం కూడా ఈ రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మన హక్కులను కాపాడుకుంటూ మన బాధ్యతను గుర్తెరిగి ఇలా మనందరం ఉన్నామంటే కారణం మహనీయుడే. నా అభిప్రాయం అండి, ఆయన నవయుగ వైజ్ఞానికుడు, రత్నగిరి జిల్లాలో పుట్టిన రత్నం. ఆయన బిఆర్ అంబేద్కర్ ఆయన పేరు మీ అందరికీ తెలిసిందే, బాబాసాహెబ్ రావుజీ అంబేద్కర్. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఆయన పుట్టినతోటే తెలిసిందేమో, బీఆర్ అంటే నా దృష్టిలో భారతరత్న అంబేద్కర్ అండి. మనకి స్వతంత్రం రాకముందు పరిస్థితులు ఈ రకంగా ఉండేవి కాదు. ఈ రకమైన హక్కులు కానీ పరిస్థితులు కానీ ఉండేవి కాదు. ఎప్పుడు కూడా నుండి ప్రాథమిక దశలో దేశాన్ని నడిపించే నాయకుల మీదే ఆ దేశ భవిష్యత్ ఆధారపడుతుంది. ఎప్పుడు కూడా ఆనాటి భారత ప్రభుత్వం అంటే బ్రిటిష్ చేత నుంచి అధికారం బదలాయింపు జరిగినప్పుడు ఎవరిని మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, ఆ రాజ్యాంగాన్ని ఎవరి చేతుల మీద మనం నిర్మించుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అందరి దృష్టిలో వెళ్ళిన వ్యక్తి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే అంతకుముందు ఆయన బ్రిటన్లో ఇచ్చిన ఉపన్యాసాలు కానీ ఆయన మేధాశక్తి అటువంటిదండి. ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటేనండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కొంతమంది మెంబర్స్ని అపాయింట్ చేసింది రాజ్యాంగాన్ని రచించడానికి. దానిలో ముఖ్యమైన సభ్యులు చైర్మన్గా అంబేద్కర్ గారు ఉండేవారు. మీరు ఒక్కసారి
రాజ్యాంగ రచన ఎలా జరిగింది అని మనం తెలుసుకుంటే అండి, ఇంచుమించు ఒంటి చేతితో నడిచింది ఇదంతా కూడా. ఒక్కొక్కళ్ళు కూడా తమ తమ వ్యాపకాల్లో బిజీగా ఉంటే ఏకతాటిగా నడిపించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్. ఆనాడే ఆయన ఒక చిన్న మాట అంటాడండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, మనం ఇప్పటివరకు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాం, ఎన్నో పోరాటాలు చేసాం మనం, ఆ పోరాటం అంతా కూడా బ్రిటిష్ వారు వాళ్ళ పరిపాలన మీదే మనం పోరాటం చేయడం జరిగింది. కానీ మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి ఇప్పటి నుంచి. భవిష్యత్తులో మనం ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళని ఇక మనం నిందించడం నిందించకూడదు, ఇక మనం అయిపోయింది అయిపోయింది చరిత్ర, మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి అని భారతీయులందరికీ కూడా తమ యొక్క బాధ్యతను తెలియజేసిన మహానుభావుడు ఆయన. అలాగేనండి, మీ మీ అసోసియేషన్ హాల్ కంటే అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. లాల్ బహదూర్ శాస్త్రి గారు, మదర్ తెరీసా, నెహ్రూ గారు, పుట్టి శ్రీరాములు గారు, అదర్ సీతారామరాజు గారు, జగ్జీవన్ రామ్ గారు, ఫూలే గారు, పార్వతీ భాయి గారు, గంగాధర్ తిలక్, ఆయన జయప్రకాష్ నారాయణ గారు, లోకమాన్య జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరి ఆశీస్సులు మీకు ఉంటాయండి. ఇప్పుడు కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రంగంలో మహానుభావులు వాళ్ళు. మీకు తెలుసు మన జిల్లా ఆయన అల్లూరు సీతారామరాజు, పుట్టింది పాండ్రంగిలో అయినా పెరిగినంత కూడా మన పాలకోడు మొగల్. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక మారు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు ఆశీస్సులు ఇప్పుడు కూడా మనకు ఉండాలని మరొక మారు కోరుకుంటూ సెలవు. నమస్కారం. మరి న్యాయమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవడం బాగా అనిపించి, అలాగే మరి ఇప్పుడు మరి న్యాయమూర్తుల చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేక్ కటింగ్ పెట్టుకున్నాం. అంబేద్కరా.
పుట్టు నువ్వే అంబేద్కరుడా, బెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా.
అవమానాలు ఎదురైతే ఎదురించినాడులే అంబావాడేనా ఉదయించినాడులే అవమానాలు ఎదురైతే ఎదురించినాడులే జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చే గొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మరొక యాక్ట్ పోస్ట్ క్యాక్ట్ ఇచ్చారు పోస్ట్ క్యాక్ట్ ఇచ్చి కానీ
మన ఆడవాళ్ళ పట్ల అత్యాచారం పోవట్లేదు, ఎస్టీఎస్కి దాడగానే వాళ్ళ పట్ల అత్యాచారం పోవట్లేదు. ఎందుకు అంటే దీస్ ఆర్ మైండ్ సెట్, మైండ్ సెట్లోంచి ఇంకా పోవట్లేదు. మైండ్ సెట్లోంచి పోవాలి అంటే అది కాన్స్టిట్యూషనల్ రైట్ అయి ఉండాలని పోసి చేసే అంటే వచ్చి అక్కడ తీసుకుని వచ్చి పెట్టారు. అక్కడ ఉండే మన యొక్క కాన్స్టిట్యూషన్ వాల్యూస్ చూసే అనుకోండి, అన్నీ కూడా మన యొక్క ఇండివిజువల్ రైట్ని, ఇండివిజువల్ లిబర్టీని గ్యారంటీ చేసే విధంగా ఉన్నాయి. మన ఏ ఎనాక్ట్మెంట్ నేను కూడా ఆర్టికల్ 13తో పోల్చి చూసి ఆర్టికల్ 13లో చూపించి వచ్చిన కాన్స్టిట్యూషనల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే తీసుకెళ్ళి ప్రియాంబుల్ ఒక్కటి చాలు బాబా అంబేద్కర్ గారి యొక్క ఒకదం తెచ్చుకోవడానికి. సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ ముందు కావాలి, మనకి సెకండ్ జస్టిస్ కట్ట. ఎందుకు అంటే సామాజిక సమానత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం ఎదుగుతాం. ఆర్థికంగా సమానత్వం అవసరం లేదు, ఆర్థికంగా సమానత్వం ఉన్నా కొడు విద్వేషం ఉందనుకోండి అదగలేము. సామాజిక ఉండాలి, అవతల వ్యక్తి మనం ఒకటే, ప్రతి భాగంలో భగవంతున్నారు ఫీలింగ్ లాగా ప్రతి వ్యక్తి సమానంగా ఉన్నాడు అనే ఫీలింగ్ వచ్చిన రోజు మాత్రమే మనమే ముందుకు ఎదుగుతాం. అందుకో ఆయన చూపించిన కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని మనం అనునిత్యం పాటిద్దాం. ఇలా ఒక డే నాడు కాదు, ఇవాళ ఉదయాన్న మా గ్రూప్ లో ఎవరు పెట్టారు కుల విపక్ష రైత దినోత్సవంగా ప్రకటించారని చెప్పి నిజంగా కూడా అలాంటిది. ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా మనకి మదర్స్ డే ఉంది, మనకు ఫాదర్స్ డే ఉంది, సిబ్లింగ్స్ డే ఉంది, ఎందుకు పెట్టకూడదు? పెడితే ఆబ్జెక్ట్ ఏమిటి అంటే ప్రతి వాడికి వీఆర్ డూయింగ్ రాంగ్ ఆర్ వీఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ పాత్ అని ఇండికేషన్ చూపించారు. మదర్స్ డే ఎందుకు పెట్టుకోవడం, మన మన తల్లిదండ్రులు గుర్తు లేరా? కాకపోతే అంటే ఒకవేళ మర్చిపోయిన అట్లీస్ట్ ఈ రోజైనా గుర్తు చేసుకోరా చెప్పినట్టుగా. అందుకు మనం ఏ రోజైనా పాటించకపోయినా మనం వ్యక్తిత్వాలు ఎదగాలి, మన విలువలు ఎదగాలి తప్ప మనలోని జాజ్యాలు పోయే విధంగా మన రూపకల్పన చేసుకోవాలి జీవితాన్ని. దానికి ఎంతో ఆదర్శప్రాయమైన జీవితాన్ని, గ్రంథాన్ని, ఆయన లైఫే మనం భావించాలి. ఆయన లైఫ్ను ప్రతి ఒక్కరూ కూడా అవలంబించుకొని వ్యక్తిగతంగా పాటిస్తూ మనం ముందుకు సాగుతూ మన సమాజాన్ని ముందుకు నడిపించాలని ఆకాంక్షించు.
అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలబడిలో అవమానం చేసిన అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుత్తలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు కొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ పెద్ద చదువు రంగు నేర్పు రంగంతా బయట పెట్టి ఉలగజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు కొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ ఉల్లిపోయి కుల రక్కసి మను ధర్మపు మంటలల్ల హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గురవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ భక్తి నీ సొత్తు మానవతే నీ గుండె కరుణంటే నీ మనసు సమతంటే నీ ధర్మం ఎన్నో సుగుణాలు ఇమిడున్న నీవు ఈ పీడితుల బాధ పాప బుద్ధుడవైనావో ఎన్నో సుగుణాలు ఇమిడున్న నీవు ఈ పీడితుల బాధ పాప బుద్ధుడవైనావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలుదలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు కొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు
ఉన్నాడు బాబా అంబేద్కర్. అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలదలచి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్. నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. అమ్మరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు గొడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలబడిలో అవమానం చేసిన అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో. అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు కొడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. పెద్ద సదువులన్నీ చదివి రంకు నేర్పు గ్రంథాలు రంగంతా బయట పెట్టి పులగజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో. పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలదలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గొడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. ఉల్లిపోయి కంపుగొట్టు కుల రక్కసి మను ధర్మపు రక్షకులు మంటలల్ల హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో. హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలదలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గురువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్.